మహానాడులో లోకేష్ గారు 2014 లో అధికారం వచ్చిన తర్వాత ఆయన వేదిక మీద ఒక మాట అన్నాడు, నేను ఒకటే కొడుకుని, నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముళ్ళు లేరు, ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ నా అన్న తమ్ములు, నా అక్క చెల్లెలు అని చెప్పి ఆయన ఆ రోజు ఆ పిలుపుని అవడం జరిగింది. మొట్టమొదటి ఈ దేశంలో ఒక రీజనల్ పార్టీకి ఇన్సూరెన్స్ స్కీమ్ ని తీసుకొచ్చింది నారా లోకేష్ గారు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహానాడులో లోకేష్ గారు 2014 అధికారం వచ్చిన తర్వాత ఆయన వేదిక మీద ఒక మాట అన్నాడు, నేను ఒకటే కొడుకుని, నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముళ్ళు లేరు, ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ నా అన్న తమ్ములు, నా అక్క చెల్లెలు అని చెప్పి ఆయన ఆ రోజు ఆ పిలుపుని అవ్వడం జరిగింది. మొట్టమొదటి ఈ దేశంలో ఒక రీజనల్ పార్టీకి ఇన్సూరెన్స్ స్కీమ్ ని తీసుకొచ్చింది నారా లోకేష్ గారు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.